మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చేతులు తీసినందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి తమ ప్రకటన ద్వారా రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో వంటేరు మాట్లాడుతూ, యాసంగిలో రైతులు ధాన్యం పండిస్తే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ధాన్యం కొంటుందని బండి సంజయ్ పలు సందర్భాల్లో చెప్పారని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎవరు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు విధానం పిచ్చి మూర్ఖత్వపు విధానం అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పై చెడ్డ పేరు తెచ్చే విధంగా బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారని, రాజకీయ లబ్ది కోసమే బీజేపీ నాయకుల ఆరాటం పోరాటమని ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కేటీఆర్ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. కేంద్రం పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాలలో ధాన్యం కొనే విధంగా తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని, లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కేంద్రంలో ఉన్నది పిచ్చి మూర్ఖత్వపు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పారు. ఢిల్లీ బీజేపీ ఒక మాట, ఇక్కడ ఢిల్లీ బీజేపీది మరో మాట అని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలకే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్వీ కన్వీనర్ మాధాసు శ్రీనివాస్, కౌన్సిలర్ బాలమణి, తెరాస పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముద్రాజ్, తెరాస నాయకులు ఉమర్, గంగిశెట్టి రవి, పాల రమేష్, అహ్మద్, నిజాం తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలగాలి. ముఖ్యంగా దేశంలో ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం రావాలి, స్వామినాథన్ ఏర్పాటు చేసినటువంటి సిఫారసులు కూడా అమలు కావాలనేటువంటి ఆలోచన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఉండే ప్రతి రైతు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీక్షించి రాబోతున్నారు. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రైతాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశామని చెప్పి ఈ సందర్భంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పండించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సుమారు చేయాలని, రైతులకు ఇబ్బంది పెట్టాలని, పండించిన పంటలు ప్రతి మీద తీసుకోలేక దీనిని కష్టాలను సృష్టిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే తెలంగాణ రైతాంగాన్ని నడిపించే విధంగా బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో అలా చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో సారథ్యంలో రేపటి నుంచి 13 తారీఖు వరకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గ్రామ గ్రామాన పల్లె పల్లెలో పట్టణాల్లో కూడా వరి ధాన్యాన్ని తప్పకుండా ఎక్సే ద్వారా కొనాలనే విధంగా నిరసన ప్రదర్శనలు అలాగే నిరాహార దీక్షలు, ఆశా రోగులు ఎదిగి వెళ్ళి మెమరండాలు అలాగే పార్లమెంట్ సభ్యుల ద్వారా నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అదే వరుసలో అదే క్రమంలో మన కల్పించడంలో ముఖ్యమంత్రి గారి నియమించడంలో రేపటి నుంచి మన గౌరవ ఎంపీసీ చైర్మన్ అలాగే ఎమ్మెల్సీ యాదరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మా రైతాంగం అలాగే మా నాయకత్వం మా టీఆర్ఎస్ పార్టీ శిబిరాన్ని కూడా రేపటి నుంచి జరిగే వివిధ కార్యక్రమాలను సీట్గా మార్పాలని, అలాగే రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటూ వారి యొక్క కష్ట సుఖాల్లో ఖచ్చితంగా మనం ముందుగా వారి యొక్క ప్రతి పండించిన కింద ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేసేలా కూడా మనమందరం కూడా సమీక్షగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి కనుక కలిగే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ యొక్క రైతులకు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి మేలు కలిగించే ప్రభుత్వమే కానీ ఈ కేంద్ర ప్రభుత్వం లాగా రాష్ట్రానికి పొరుగులు, ఈ రాష్ట్రానికి పొరుగులు, పంజాబ్ రాష్ట్రానికి పొరుగులు, గుజరాత్ రాష్ట్రానికి పొరుగులు అనే విధంగా విభజించి పాలించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. కాబట్టి మనం తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రైతాంగానికి మేమందరం కూడా ఎక్కువ కూడా అండదండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.